హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్కి సంబంధించి సో 2023 ఎంపీసీ స్ట్రీమ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ జరిగే వెబ్సైట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఆ వెబ్సైట్కి సంబంధించి డీటెయిల్గా అయితే చెప్తాను. సో దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండమ్మా. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంసెట్కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి, ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఏపీ ఎంసెట్కి సంబంధించి 2023 సో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ ఫర్ ఎంపీసీ స్ట్రీమ్ ఓన్లీ, నాట్ ఫర్ బైపీసీ, ఓన్లీ ఫర్ ఎంపీసీ, ఓకేనా. సో అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ సంబంధించి క్యాప్, సో క్యాప్ సర్టిఫికేట్ సంబంధించి ప్రయారిటీస్ అండ్ ఎన్సీసీ ప్రయారిటీస్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని చెప్పేసి, అండ్ అంతేకాకుండా సో మనకి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి సో ప్రయారిటీస్, లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో మీరైతే ఒకసారి ఇక్కడైతే చెక్ చేసుకుంటాం అనమాట. అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ ఏమైనా మీకు చెక్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు అదైతే డౌన్లోడ్ అవుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి ఫార్మ్స్ అని చెప్పేసి అది కనిపిస్తుంది కదా. సో ఇక్కడే అనమాట, ఇక్కడ వచ్చేసరికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అంతేకాకుండా చెక్ యువర్ పేమెంట్ స్టేటస్, వెబ్ ఆప్షన్స్, ఇవన్నీ కూడా ఈ ఫార్మ్స్ అనే ఆప్షన్లోనే వస్తాయన్నమాట. సో కాబట్టి మనకి ఈ వెబ్సైట్ అనేది అయితే డైలీగా ఫాలో అవుతుందండి. సో వాళ్ళు ఏంటంటే మనకి ఫార్మ్స్ అనే పేజ్ దగ్గర సో మీకు అన్నీ కూడా వాళ్ళు అయితే ఇస్తారు. సో క్యాండిడేట్ మొత్తం అంతా మీ మొబైల్ ఫోన్ లేదంటే ల్యాప్టాప్లో అయితే చేసేసుకోవచ్చు. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది వచ్చిన తర్వాత సో దాన్ని క్లిక్ చేస్తారు, మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. సో తర్వాత మీరు ఫీ పేమెంట్ అనేది అయితే ఆన్లైన్లో చేస్తారనమాట. సో తర్వాత మీ పేమెంట్ చెక్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేస్తారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ పేమెంట్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. సో అలాగనమాట, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మీరైతే ఇందులో చేసేసుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్కి అయితే మేబీ ఒక ల్యాప్టాప్ అయితే ప్రిఫర్ చేయండి. సో కాబట్టి ఇది వెబ్సైట్ అనేది అయితే, సో దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఖచ్చితంగా చెక్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.